హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ్టి బ్లాగ్ ఏంటనేది అనేది మీరే చూడండి ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ కోసం మార్నింగ్ దోశలు అయితే వేస్తున్నాను అనమాట పిల్లలకి హాఫ్ డేస్ ఇచ్చేసారు కాబట్టి మార్నింగ్ కొంచెం తొందరగానే మనం బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేయాల్సి ఉంటుంది ఇక్కడ దోశలు చూసారా పర్ఫెక్ట్గా వచ్చినాయి మాట మనం దోశ వేసినప్పుడే అలా బబుల్స్ కింద వచ్చినట్లయితే దోశ అనేది క్రిస్పీగా పర్ఫెక్ట్గా వచ్చినట్టండి బ్యాటర్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను ఒకసారి అవసరమైతే చెక్ చేయండి ఇక్కడ అయితే దోశ వేయడం అయిపోయింది మా బాబుకి అయితే ఇచ్చేసానండి బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ ఎలాగా స్టవ్ వెలిగించేసాను కదా మళ్ళీ కట్టేయడం ఎందుకు లేని చెప్పేసి మా పాపకి నాకు కూడా వేసేసాను మళ్ళీ తినే టైంకి చల్లారిపోకూడదు కదా అందుకని కొంచెం చిన్న బాక్స్ లాంటి దాంట్లో పెట్టేశాను అనమాట ఇంక ఇక్కడికి టిఫిన్ పని అయితే అయిపోయినట్టేనండి ఇంకా గిన్నెలు అవి తోమాను కదా ఇంకా అవన్నీ అయితే స్టాండ్లో సర్దేసుకుంటే ఇంకా వంట పని అనేది మొదలు పెట్టేస్తాను ఇంకా వంట కూడా అయిపోయిన తర్వాత లంచ్ కూడా చేసేసాక ఇంకా మధ్యాహ్నం నుంచి కొంచెం ఖాళీ టైం ఉంటుంది కదా నేను ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదండి బియ్యం అది కడిగి ఆరబోసింది సో అవన్నీ అయితే నేను పింట్ పట్టించకుండా అందులో సగం అయితే ఇలాగ రవ్వాడిచ్చా అనమాట సగమేమో రవ్వ అలాగే సగమేమో బియ్యం పిండి ఇదైతే వడియాలు పెట్టుకోవడానికి కావాలి కదా సో సగం ఇలాగా పిండి కింద యాడిచ్చేసాను మనకి పిండి వడియాలు అవి పెట్టుకోవడానికి కావాలి కాబట్టి సో దీంతో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పనేమీ లేదండి మీకు జస్ట్ చూపించడానికి తీసాను ఇంకా అది పనంతా వచ్చేసి ఇక్కడ రవ్వతోనేనండి ఈ రవ్వ అనేది స్టోర్ చేసుకునేటప్పుడు రవ్వ ఆడిచ్చేసాం కదా అని అలాగే ఉంచేసుకోకూడదండి కంపల్సరిగా దీన్ని ఇలాగ జల్లించుకోవాలన్నమాట ఒక గిన్నె లాంటి దాంట్లో తీసుకొని కొంచెం కొంచెం జల్లించుకుంటే మనకి రవ్వ అలాగే పిండి అనేది సపరేట్ అయిపోతుంది కదా మనం అలాగే చేసేసామంటే ఏమన్నా టిఫిన్స్ లాంటివి అంత పర్ఫెక్ట్గా రాదండి ముద్ద ముద్దలాగా వస్తుంది అన్నమాట దీంతో ఉప్పుడు రవ్వ చేసుకోవచ్చు అలాగే మనం రవ్వ పులిహార్ అంటారు కదా అది కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుందండి సో మనం అలాంటివి ప్రిపేర్ చేసినప్పుడు ఇలాగ మనం జల్లించుకోకుండా అలాగే డైరెక్ట్గా చేసేసామంటే అంత పొడి పొడులు ఆడుతూ రావు అనమాట పిండి పిండిగా ముద్ద ముద్దగా వస్తాయి టేస్ట్ అంత బాగోవు కాబట్టి కంపల్సరిగా దీన్ని మనం రవ్వ ఆడించుకున్నాక ఇలాగా జల్లిచ్చేసుకుంటే దేనికి అది సపరేట్ అయిపోతుంది పిండి అయితే చాలా వస్తుందండి మెత్తగా రాకపోయినా కొంచెం మురుగులా కూడా వస్తుంది పిండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది జల్లిచ్చింది అయితే పర్ఫెక్ట్గా ఇంకా మనకి రబ్బ కింద వచ్చేస్తుంది సో అలాగే మనం పిండంతా కూడా జల్లిచ్చేసుకోవడమేనండి సో కొంచెం కొంచెం మొత్తం పిండంతా అయితే నేను జల్లిచ్చేసాను దీంతో అయితే మనం చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చండి ఎక్కువగా మనం ఇడ్లీ దోశ అవే ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా ఎప్పుడైనా ఉప్మా లాంటివి చేసుకుంటాము దీంతో మనం ఉప్పుడు రవ్వ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మనం ఉప్మా ప్రిపేర్ చేసినట్టే ఉప్పుడు రవ్వ రవ్వ పులిహోర చేసుకోవచ్చు అలాగే మనం రొట్ట అవి వేసుకుంటాం కదా అలాంటివి కూడా వేసుకున్నప్పుడు ఈ రవ్వ అందులో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ అయితే పిండి జల్లిచ్చేసాను కదా ఆ పిండి చూపిస్తున్నాను మిగిలింది కూడా వేసేసి జల్లిచ్చేసుకుంటున్నాను అండి ఇది కనుక స్టోర్ చేసుకొని మనం ఇంట్లో పెట్టుకుంటే గమ్మున ఎప్పుడన్నా మనం దోశల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ రుబ్బుకున్నప్పుడు అది అయిపోతే కనుక మళ్ళీ హడావిడి పడకుండా ఒక గ్లాస్ రవ్వ అయితే తీసుకొని చక్కగా మనం రవ్వ పులిహారు కానీ ఈ ఇప్పుడు రవ్వ కానీ చేసుకోవచ్చు అన్నాను కదా అంతేకాదండి మనం తాటి రొట్లు అవి వేసుకుంటాం కదా తాటి రొట్లు వేసుకున్నప్పుడు కూడా ఈ బియ్యం రవ్వ బాగా యూజ్ అవుతుందండి మనం దెబ్బ రొట్లు కానీ ఏదైనా సరే ఈ రవ్వ అనేది మనం ఒకసారి ఆడి చేసుకొని పెట్టుకున్నామంటే మనకి చాలా రకాలుగా యూజ్ అవుతుంది అన్నమాట ఇక్కడైతే చాలా వరకు రవ్వ అనేది జల్లిచ్చేసానండి ఈ పిండి కూడా మనకి మిగిలిన జల్లిచ్చేసిన పిండి కూడా ఏం వేస్ట్ అవ్వదండి ఆ పిండితో కూడా మనం దోశలు అవి వేసుకుంటాం కదా అందులో కలుపుకోవచ్చు మనం దోశలు బ్యాటరాగా అలాగే పుల్లట్లు అంటారు కదా మనం పెరుగు వేసి బియ్యం కలిపి వేస్తాము అలా కూడా వేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ అయితే నేను కొంచెం స్టీల్ డబ్బాలు అవి ఉంటే ఇక్కడ క్లీన్ చేసేసుకున్నానండి నేను ఇంకా పండగలకే చెయ్యాలంటే రూల్స్ ఏమి ఉండవు మాట నాకు ఎప్పుడైనా కందిపప్పు మినపప్పు అలాంటి డబ్బాలు ఏమన్నా అయిపోతే వాడుకుంటాం వాటిని వెంటనే క్లీన్ చేసేస్తాను అలాగే ఇక్కడ కొంచెం పెద్దగా ఉంది కదా అయితే అందులో వేసేసుకుంటానండి ఈ అయితే మనకి వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చు మాట ఎందుకంటే మనకి గమ్మున పురుగు పట్టేస్తుంది పాడైపోతుంది అని కూడా ఉండదండి ఎందుకంటే మనం శుభ్రంగా దాన్ని కడిగేసి ఎండ్లో ఆరబోసాం కాబట్టి కొంచెం కూడా తడి అనేది లేకుండా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే టూ ఇయర్స్ వరకు కూడా అస్సలు పాడవదండి బీమ్ అనేవి కూడాను మనకి పాత పడితేనే బాగుంటాయి కదా అలాగే రవ్వ అయినా కూడాను మనకి టూ ఇయర్స్ అయినా కూడా పాడవద్దు ఇందులోకి ఇంకా పురుగు పడుతుంది అలాంటిది ఏదైనా డౌట్ ఉంటే కనుక అందులో కొంచెం మనకి వేపాకు లాంటిది కూడా వేసుకుంటే ఇంకా అసలు ఆ డౌట్ కూడా ఉండదండి పర్ఫెక్ట్గా మనకి వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు మాట కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకొని పెట్టుకోవచ్చు నేనైతే అంత ఎక్కువేం చేయలేదండి ఇది ఒక త్రీ మంత్స్ అలా వస్తుంది అంతే అంటే మధ్య మధ్యలో మనం ఎలాగ దోశ ఇడ్లీ అలాంటివి వేసుకుంటాం కదా ఇవి ఎప్పుడైనా వేసుకోవడానికి ఉంటుంది ఇంకా ఇంకా చేసిన పిండి ఉంది కదా అది కూడా ఇంకా వేరే డబ్బాలో పోసేసుకుంటున్నాను మనం ఎక్కడికైనా ట్రావెలింగ్ కట్ట వెళ్ళినప్పుడు ఈ తోటి మనం పలావ్ అవి చేసుకుంటాం కదా మామూలుగా రైస్ తోటి దీంతో కూడా ట్రై చేయొచ్చండి బాగుంటుంది కుదిరితే నేను ఆ రెసిపీ కూడా ఒకసారి చేస్తాను సేమ్ మనం రైస్తో చేసిన ప్రాసెస్ అండి కాకపోతే ఇంకా కొంచెం తొందరగా అయిపోతుంది రవ్వ కాబట్టి ఇక్కడికైతే ఈ పని అయిపోయిందండి ఇంకా రవ్వ ఆడిచ్చేసింది ఇచ్చేసాం కదా అలాగే పిండి కూడా ఒక డబ్బాలో పెట్టేశాను కొంచెం ఇక్కడిదంతా క్లీన్ చేసేసుకొని ఇవైతే మనం కబోర్డ్లో పెట్టేసుకుంటే ఇంక ఈ పని అయిపోయినట్టే ఇక్కడ బ్యాగ్ కనిపిస్తుంది కదా ఏంటో చూపిస్తాను ఈ బ్యాగ్ ఏం కాదండి మనం రేషన్ బియ్యం తెచ్చుకుంటాం కదా అలాగా సంచుల లాంటిలో కాకుండా ఇలాగ జిప్ అనేది వేయించుకున్నాం అన్నమాట కొంచెం తీసుకెళ్లేటప్పుడు బియ్యం కట్ట తెచ్చుకునేటప్పుడు ఈజీగా ఉంటుందని ఇలాగ లాగా కుట్టించుకున్నాం అన్నమాట జిప్ వేసేసి మనకి ఎలాగ టిఫిన్స్కి అవసరం అవుతాయి కదా బియ్యం దోశలు వేసుకోవడానికి లేకపోతే ఇలాగా వడియాలు పెట్టుకునేటప్పుడు పిండి అడించుకోవడానికి రేషన్ బియ్యం తెచ్చుకోవడానికి బాగుంటుందని ఇలాగ కుట్టించుకున్నాం అన్నమాట సో ఈ పని అయితే అయిపోయిందండి మీకు ఈ వీడియో అనేది ఎలా అనిపించిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్